무서운 내꺼내고 다다 이것이와 라마 바람바람이시다 내 안날 마누나라고 아때 아따 삼부다르님 내 놓고 내 놓고 니더리 가두 하? 니더리 가두 만난 것도 ఇద్దరు ఒక్కటై నా పీక విసుకు సంతరం అప్పరు అందుకే పో మా అన్నచారు పో ఇక్కడికి గుడిసే కాడికి చేసుకుంటే మంచిదా ఇసుకు పెడతా మంచిదా నానమ్మ చెప్పు గట్టదన్నురాన్ని పొల్ల మంచి ఉందా నచ్చి అయిపోయే ముళ్ళు నేను ఎండి అడుగుతున్నా అడుగుతున్నా చేసుకుంటా అంటున్నా ఇప్పుడు కప్పువారిని ఎత్తిరేసి కానీ మా కప్పు ఉన్నాడు నువ్వు తూర్పు దేశం వచ్చి పత్ర కూపిటివా నేను ఎత్తిరి పత్ర ఏరుతాను కప్పులు అన్నాడు అక్కడ స్వామి నాకు నా వారు లేరు ఎవరు లేరనగానే సాధి సవరించి సారుకుంటా నీ అటువంటి కష్టమైంది అయితే నా గర్భక్క నాకు అన్నీ ఉన్నాయి కానీ నీ అటువంటి అందగత్త నాకు దొరకలేదు అందుకే నిన్ను వదలు నాకు కూడా పెళ్లి చేసుకున్నాను ఇంకప్పుడే వరహాల మారాదు సిప్పకడం తట్టుకోడు కోరుతు నన్ను గిట్ల ఏతున్నాడా అని గప్పుడు చెప్పందనే మేము దిక్కు జీవులేని బిజరమయ్యా మా తోరికి రాకు అని అన్నగాడు కూడా దండం పెట్టిందా నీకేం పర్వలేదు నిన్ను దాత్త నీ చెల్లెను మాత్రం కళ్యాణ వాడుతానన్నాడు మణికంఠ మహారాజు కానున్న కర్మము కాక మారదు ఏ వేళ ఎప్పుడేమి జరుగునో దొరక ఓ నాటికి మారద ఎప్పుడు ఏమి దూరము ముప్పలై వచ్చి పైన కలుడు రాసిన రాత కడిగిన ఓదమ్మ తుడిసిన ఓదమ్మ తోలికింది రాతలు దొండ రాతలు నీతులు చెప్పే దాతలు మత్తుకుంటారు భూమి పైన గాని వచ్చిన కాతను తప్పించును మాన్యుడు నేటికి ఒకడు లేడు రాడు పుట్టడు పుట్టవు ప్రాపితమెంతుందో సర్వేశ్వరాని చెల్లనిచ్చి మణికంఠ మహారాజుకు లగ్నము ఎత్తాని ఒప్పుకున్నడే అమ్మా మనకు రాజ్యము లేదు దేశము లేదు చెల్లెమ్మాలు ఒక్క మాట అన్నాడు చెల్లే ఎన్ని రోజులున్నా నువ్వు ఇక్కడ తలవాలేసుకున్నాక నువ్విక్కడుంటావు మీ ఇద్దరు సందర నేరు ఉండరాదు చెల్లమ్మ పక్కన సంసారంలో ఓనాడుగా ఉన్న ఓనాడు లోకం అన్నంటది వీరికేమో రోగం ఇక్కడనే వదలబడ్డాడని అంటరాను రాయనా ఇన్నా నేనేదన్నా దేశం ఎడక తిరుగుంటుండ చెల్లే కలిసి కాలం ఉన్నది మన భగవంతుడే ఉన్నాడు తల్లి ఆత్మాయనో నీకు చక్కని వరుడు దొరికిండు చెల్లమ్మ నువ్వు ఎక్కడుండు అని మణికంఠ మహారాజు చెల్లెకు దండం పెట్టిండమ్మ మిమ్మల్ని బట్టి నీడ వేసిండు పచ్చను బట్టి పంది లేచి తండ్రిని ఒప్పించి మణికంఠ మహారాజు చంద్రాల దేవిని కళ్యాణ వారిండే అమ్మా కళ్యాణ వాడిని ఇంకేమన్నా కట్ట ఉంటారు ఆ తల్లి కులము తక్కువ ఎప్పుకున్నది ఆనాడు పూజ చేసుకుంటా మణికంఠ మహారాజు ఇంటికారా చెల్లె చంద్రాల దేవున్నది ఏ రాజ్యం పోదు చెల్లె అంటే ఎవరికొచ్చి చెల్లెవడుతున్నది ఓ అన్న ఒక్క తల్లి కడుపులో రెండు చక్కల వై పొట్టులు ఉన్నో నన్ను ఇంటి పెట్టులు పెట్టబోతులు నాకు దుఃఖం వస్తున్నావన్నా నాకు లగ్గం చేయకుండా మంచిగున్నన్నా నీతోటి నేనత్తువన్నా తల్లిదండ్రి లేని పిల్లలము జ్ఞానమావలు లేరు మన కొత్త మావ లేరు ఎక్కడికి నువ్వు పోతావే అన్నా ఏడితే శల్యను దాచును శల్యే నువ్వు ఏడవవు శల్యం ఎవరి లిఖితం ఎత్తున్నదో చెల్లె నేను ఓతను సల్ల ఉంటదాను చెల్లె అని దండాలు పెట్టిండు ఆ పట్టణాన్ని వదిలి పెట్టుండు మణికంఠ మహారాజుకు దండం పెట్టిండు బాబా నీ కడుపులో ఉంటే బిడ్డ లెక్క దానుకోన్నా చెల్లెని మాత్రం నొచ్చిన ఒక మాట నేను బిడ్డను నేను దానుకున్నా నువ్వు పుట్టిన నాటి నుంచి పుల్లందల బ్రతుకు తండ్రి నా చెల్లెలు ఎవర కొని దండం పెట్టిండు నా బతుకైనా మంచిదే నా స్వామైనా మంచిదే ఓ
ఆ